కత్తిపూడి గ్రామంలో ఇటీవలే తెలుగుదేశం పార్టీ నాయకులు వరుపుల రాజా జగన్ ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందని దానివల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకవరం మండలం కోఆప్షన్ సభ్యుడు శ్రీ గాబు కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని అది చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్శాసనలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు సత్యబాబు వైస్ సర్పంచ్ గౌతు నాగు గౌతు అర్జున్ బాబు ఎంపీడీసీ సభ్యులు జిలకర విష్ణు చల్ల ప్రసాద్ చప్ప రాంబాబు అడప సోమేశ్ దడాల బాబ్జీ మాదేపల్లి మహేష్ జిలకర లక్ష్మణ్ అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కానీ మా వాళ్ళు ఇప్పుడు కూడా ఏ వ్యాపారం ఎలా చేయాలి ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇవాళ కూడా మీరు ఫస్ట్ నుంచి మీరు అలవాటు పడున్నారు కాబట్టి దాంట్లోనే సంపాదించారు కాబట్టి ఇవాళ సార వ్యాపారం భాస్కర్ ఇవాళ కూడా మీరే దాన్ని నమ్మి వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్తం ఎంతవరకు కరెక్ట్. మీరు సంపాదించిన ఆస్తులు అంతా ఎక్కడి నుంచి వచ్చి మీరు ఏ వ్యాపారాలు చేసి సంపాదించారు? మీరు ఇవాళ అన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకి అంటగలిపి నకిలీ సారాలు కాసి ఎన్నో కుటుంబాలు ఈ సారా వల్ల సిరిసిరం అయిపోయి ఇవాళ దారి లేక ఎంతోమంది నిఘాదులు అయిపోయారు. ఆరోగ్యం పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఎన్నో రకంగా ఇవాళ వ్యాధికి గురవున్నారు. కానీ దానికి కారణం ఎవరు? పది పక్ష రాష్ట్రాల నుంచి బ్యాందీలు తెచ్చి ఇవాళ అమ్మించి చేసేది ఎవరు? ఇవాళ ఏ మొదలు చూసినారు? మీరందరూ కూడా మీరు అమ్ముతున్నారంటే అమ్మిందని చెప్పి టీడీపీ నాయకులు ఇవాళ ఎన్నో రకాలుగా ఆరోపణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయాల మీరు జనభూమి కమిటీలు పెట్టి ఏ రకాలుగా దోషి తిన్నారో పెదలను అందరినీ కూడా అందరికీ తెలుసు. అదే రకంగా ఒక దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు, దాన్ని ఎవరో కూడా అప్పటికీ ఖండించలేదు. ఇవాళ కొంతమంది ఆయాల అజిబాబారు అన్నీ ఖండించుకొని ఇవాళ ఖండించలేదని. ఇవాళ కత్తిపూడి గ్రామంలో కాకినాడ రూట్లో మరుగుదొడ్డు ఉంది, దాన్ని కబ్జా చేసింది ఎవరండి? ఇవాళ టీడీపీ నాయకులు కదా. దానికి ఇచ్చే సలహాలు అయితే ప్రజల కోసం, ప్రజల సంబంధించింది, ఏవైతే ప్రజలకు మిగిలి జరుగుతుందో ఆ విషయాలు మీరు ఫైట్ చేయండి. మేము దాన్ని స్వీకరిస్తాం, దాన్ని మేము రెక్టిఫై చేసుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలని దాని మీద ఆలోచన చేసుకుని మా పార్టీ మేము మా నాయకులు కూడా ఆలోచన చేసుకుని దీని మీద మేము ముందుకెళ్తాం తప్ప లేనిపోని ఆరోపణలు చేసి మమ్మల్ని ఏదో కింద పెడదాం చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితి కూడా ఉపేక్షించడం లేదు. ఏదైనప్పటికీ మరి ఈరోజు మా జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి సారా మరణాల మీద జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. ఎందుకంటే ఒకవేళ నిజంగా చచ్చిపోయినా కూడా చచ్చిపో ఉండొచ్చు, మేము కాదంటలేదు, కానీ ఏదైనప్పటికీ ఆరోగ్యరీత్యా కొంతమంది నష్టపోయారు, కొంతమంది కల్తీ సార తాగి నష్టపోరు అంటున్నారు, అయింది వాస్తవం కాదు. ఏదైనప్పుడు మేము పూర్తిగా మా పార్టీ తరఫున మా గవర్నమెంట్ తరఫున కూడా దీని మీద నిర్మూలంతో సారని ఎక్కడ కార్యకుండా మేము పూర్తిగా దీని మీద అవగాహన చేసుకుని డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి ఎక్కడ ఎటువంటి సారాలు అక్రమ సారాలు కాయకుండా అక్రమ బ్యాండ్లు మళ్ళీ కొత్తగా ఒక మాట అన్నాడు ఆయన, నకిలీ బ్యాండ్లు తెచ్చాము అని.